దేశభక్తి అంటే మువ్వన్నెల పతాకాన్ని ముద్దాడటం కాదు, శత్రువుకి ఎదురొడ్డి నిలబడటం. దేశభక్తి అంటే క్రికెట్ మ్యాచ్ లో ఇండియా ఇండియా అని అరవటం కాదు. ఎముకలు కొరికే చలిలో సరిహద్దుల్లో పహారా కాయడం. దేశభక్తి అంటే సామాజిక మాధ్యమాల్లో స్టేటస్లు పెట్టుకోవడం కాదు. దేశ పౌరుల కోసం ప్రాణాలనైనా తృణప్రాయంగా అర్పించడం. దేశభక్తి అంటే బైకుల్లో జెండా పట్టుకొని తిరగటం కాదు. దేశభక్తి అంటే ఇలా బోసి ఒంటి మీద స్వాతంత్రం కోసం కొరడా దెబ్బలు తినటం. దేశభక్తి అంటే పబ్జి ఫ్రీఫైర్లలో 10 మందిని 20 మందిని చంపడం కాదు. ఉగ్రవాద దాడుల్లో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వెళ్ళి తన ప్రాణాలను విడిచిపెట్టడం. స్వాతంత్ర అమృత మహోత్సవాలు జరుపుకుంటున్న ఈ వేళ మనకు స్ఫూర్తి రగిలించే ఈ అమరుల్ని, స్వాతంత్ర సమరయోధుల్ని స్మరించుకోవడం చాలా అవసరం. ఇలా స్వాతంత్రం కోసం అమరులైన వీరులకు, స్వాతంత్ర సమరయోధులకు, జవాన్లకు మా నార్పుల ఫన్నీ మంకీస్ ఛానల్ తరపున ఇవే మా నివాళులు. జై హింద్, వందే.